ఇల్లెలకగానే ఈ పాఠం యొక్క రచయిత్రి గురించి మనం తెలుసుకుందాం రచయిత్రి పరిచయం పి సత్యవతి పి సత్యవతి పన్నెండు జులై పంతొమ్మిది వందల నలభైలో జన్మించారు ఈవిడ గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టభద్రులయ్యారు ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు ఈమె కథలు నవలలు సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు అనువాదాలు కూడా చేశారు ఏ ప్రక్రియలో రాసినా స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు డెబ్భై కథలు రచనలు చేశారు సత్యవతి కథలు మత్తు నగరి మెలకువ రాగభూపాలము మొదలైన కథా సంపుటాలు పడుచుదనము రైలు బండి గోడుకు ఆ తప్పు నీది కాదు మొదలైన నవలలు రాశారు ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథలను తెలుగు అనువాదం చేశారు చాసో స్ఫూర్తి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న ఉగాది పురస్కారం వంటి ఎన్నో పొందారు ప్రస్తుత పాఠ్యాంశము సత్యవతి కథలు అనే కథా సంపుటిలోనిది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే కథ తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే కథ ప్రస్తుతం కథ కథానిక అనే రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం ఎందరో రచయితలు తమ కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు ఇక ఉద్దేశం తీసుకున్నట్లయితే ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి ఆడవాళ్ళు పెళ్ళైపోగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్లైపోతారు ఇంటి పనులలో పడి కోరికలకు కళ్ళం వేసుకుంటారు అభిరుచులను అటకెక్కిస్తారు భర్త పిల్లలను చూసుకోవడమే భాగ్యం అనుకుంటారు చివరికి తమ అస్తిత్వాన్ని కోల్పోతారు వివాహిత కుటుంబం అండగా నిలిస్తే వారు విజయబావుట ఎగరేస్తారు స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము ఇల్లలకగానే ఈ పాఠ్యాంశాన్ని పి సత్యవతి గారు రచించారు ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం ఇల్లాల కాక పూర్వము ఒక యువతి చదువు సంధ్య తెలివి చాకచక్యం సమయస్ఫూర్తి హాస్యం లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి అమ్మాయి అందము తెలివి వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లల్ని చేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు ఆ ఇల్లాలు వెంటనే పైట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకొని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి సెబాష్ కిప్టాప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకొని భుజం తట్టాడు దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దేది ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలు ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కానీ ఒకనాడు ఆ ఇల్లాలు ఇల్లలుకుతూ నా పేరేమిటి చెప్మా అనుకుంది అలా అనుకుని ఉలిక్కి పడింది చేతిలో అలుకు గుడ్డ ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగొక్కుంటూ నా పేరేమిటి నా పేరేమిటి అని తెగ ఆలోచించింది ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు వేలాడుతుంది శ్రీమతి ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ అని అవును అలాగే తనకి ఒక పేరుండాలి కదా ఇలా మర్చిపోయాను ఏమిటి ఇల్లలకే సంబరంలో పేరు మర్చిపోయాను ఇప్పుడు ఎలాగా అనుకొని ఆ ఇల్లాల కంగారు పడిపోయింది మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో ఆ పూటకి ఇల్లలకడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది అదేమిటమ్మా అమ్మగారుల పేరుతో మాకేమిటి పని మీరంటే మాకు అమ్మగారే ఫలానా తెల్లమేడ క్రింది భాగంలో అమ్మగారంటే మీరు అన్నది ఆ అమ్మాయి అవునులే పాపం నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు ఒరే పిల్లలు నా పేరు మీకు తెలుసా అని అడిగింది వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి నువ్వు అమ్మవి నీ పేరు అమ్మే మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి అంతా పేరుతో పిలుస్తారు కనుక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడు చెప్పలేదు కదా పోని నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు అమ్మ నాన్న ఉన్నారు కానీ నెలకో రెండు నెలలకోసారి ఫోన్ చేస్తారు చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ వాళ్ళ ఇల్లు అలుకోవడంలో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు ఏ పెళ్లిలోనో పేరంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో వంటల గురించో మాట్లాడుకోవడమే కానీ ఉత్తరాలు లేవు ఇల్లాలు నిరాశపడింది ఆమె అశాంతి ఎక్కువైంది తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికి వచ్చింది పోనీ ఆవిడకేమైనా గుర్తుందేమో అడిగితే అని అనుకొని ఆవిడను అడిగింది అడిగితే ఆవిడ కిసుకున నవ్వేసి మరే మీ పేరు నేను అడగాలేదు మీరు చెప్పాలేదు కుడి చేతి వైపు తెల్లమైనావిడ అల్లు అదుగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్య అనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు వాళ్ళకి కమలా వాళ్ళ అమ్మనో ఆంటీ అనో తెలుసు ఇక భర్త ఒక్కరే శరణ్యం ఆయనకే గుర్తుండాలి రాత్రి భోజనాల దగ్గర అడిగింది ఏమండి నా పేరు మర్చిపోయానండి మీకు గుర్తుంటే చెప్పరా భర్త గారు పెద్దగా నవ్వేసి అదేమిటోయ్ ఎన్నడూ లేనిది పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు నిన్ను నుంచి ఏమోయ్ అని పిలవడం అలవాటైపోయింది నువ్వు కూడా అలా పిలవకండి నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు అందుకని నేను మర్చిపోయాను ఇప్పుడేం నిన్నందరూ మిస్సెస్ మూర్తి అంటారు కదా అన్నాడు మిస్సెస్ మూర్తి కాదండి నా అసలు పేరు కావాలి నా అసలు పేరు నాకు కావాలి ఎలాగిప్పుడు అన్నది ఆవేదనగా దానికి ఏం పోని ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన బాగుందండి మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావో అనో సుందరరావోనో పెట్టుకోమంటే ఊరుకుంటారా నా పేరే నాకు కావాలి అన్నది చదువుకున్నావు కదా సర్టిఫికేట్ల మీద పేరుంటుంది కదా మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడాయన మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరా హోరీ వెతికింది బీరువాలో పట్టు చీరలు షిఫాన్ చీరలు నేత చీరలు వాయిల్ చీరలు వాటి మ్యాచింగ్ జాకెట్లు లంగాలు గాజులు పూసలు ముత్యాలు పిన్నులు కుంకుమళ్ళు గందంగిన్నెలు వెంటి కంచాలు బంగారం నగలు అన్నీ పొందిగ్గా అమర్చి ఉన్నాయే కానీ అందులో ఎక్కడా సర్టిఫికెట్లు జాడలేదు అవును తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు అవునండి నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కొని నా పేరు అడిగి తెలుసుకొని రెండు రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది బత్తని బాగానే ఉంది పేరు కోసం ఊరెళ్ళాలా ఏం నువ్వు ఊరెడితే రెండు రోజులు ఇల్లు ఎవరు అలుకుతారు అన్నాడు నాథుడు అవును నిజమే మరి తనందరికన్నా బాగా అలుకుతుందని కదా ఆ పని ఎవరిని చేయనివ్వలేదు ఇన్నాళ్ళు ఎవ్వరి పనులు వాళ్ళకున్నాయి ఆయనకు ఉద్యోగం పిల్లలకి చదువులు వాళ్ళకెందుకులే శ్రమ పాపం అనుకుని తని ఆ పని చేస్తూ వచ్చింది వాళ్ళకి అస్సలు చేత కాదు మరి అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం ఇన్నాళ్ళు ఆ విషయం రాలేదు కనుక సరిపోయింది గుర్తొచ్చా కష్టంగానే ఉంది రెండు రోజులు ఎలాగైనా కష్టపడండి నేను వెళ్ళి నా పేరు కనుక్కొని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఇల్లాలు ఏమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావు అయినా పిల్లలు బాగున్నారా ఒకదానివే వచ్చావేం అని అమ్మా నాన్న ఆప్యాయంగా పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మా నీకు బిఏ దాకా చదువు చెప్పించి యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేసాం రెండు పురులు పోసాం ప్రతి పురుడికి ఆసుపత్రి ఖర్చులు మేమే భరించాం నీ ఇద్దరు పిల్లలు మీ ఆయనకి మంచి ఉద్యోగం చాలా మంచివాడు కూడాను నీ పిల్లలు బుద్ధిమంతులు నా చరిత్ర కాదమ్మా నా పేరు కావాలమ్మా నాకు పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు ఏమోనమ్మా ఈ మధ్యన అలమారాల్లో పాత కాగితాలు ఫైళ్ళు అన్నీ ఖాళీ చేసేసి గాసు సామాన్లు సర్దించాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్ళు ఆటక మీద పడేసాం రేపు వెతికిద్దాంలే ఇప్పుడు వాటికేం తొందర హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాల తల్లి ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్ర రాలేదు ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు తెల్లవారింది కానీ అటక మీద ఫైళ్లలో సర్టిఫికెట్లు వెతకడం పూర్తి కాలేదు ఈలోగా ఆ ఇల్లాలు కనబడ్డ మనిషినల్లా అడిగింది చెట్టునడిగి పుట్టనడిగి చెరువు నడిగి తను చదివిన స్కూలు నడిగి కాలేజీని అడిగి అరిచి ఆక్రోశించి ఎట్టకేలకు ఒక మిత్రురాలని కలిసి తన పేరు సంపాదించింది ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకొని తనలాగే పెళ్లి చేసుకొని తనలాగే బ్రతుకులు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఒక భాగంగా బ్రతుకుతూ తన పేరును తన స్నేహితురాళ్ళ పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి ఆ స్నేహితురాలు ఈవిని చూడంగానే గుర్తుపట్టి ఓ హాయ్ శారదా నా ప్రియమైన శారదా అని కేకలు పెట్టి కౌగులించేసుకుంది అప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో అచ్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు నువ్వు శారదవి నువ్వు మన స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చావు కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి మనందరము పది మంది స్నేహితులం వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం నువ్వు ఒక్కదానివే మాకు అందకుండా పోయావు చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ అవును ప్రమీల నువ్వు చెప్పింది నిజం నేను శారదనే నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం రాలేదు నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి ఇంకేం గుర్తులేదు నువ్వు కనబడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరు గల ఆ ఇల్లాలు శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్ళు తిరగతోడే తన సర్టిఫికెట్లు తను వేసిన బొమ్మలు పాత ఆల్బమ్లు అన్నీ సాధించింది తన స్కూల్లోనూ కాలేజీలోనూ గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది నువ్వు లేవు ఇల్లు చూడ ఎలా ఉందో సత్రంలా ఉంది అమ్మయ్య నువ్వు వచ్చావు ఇంకా మాకు పండగే నోయ్ అన్నాడు శారద భర్త ఇల్లు అలకగానే పండగ కాదండి అవును కాని ఇక నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనకండి నా పేరు శారద శారద అని పిలవండి తెలిసిందా అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది ఏ మూల దుమ్ముందో ఎక్కడ సామాన్లు క్రమ లేవని చాలా తీక్షణంగా వెతుకుతూ క్రమశిక్షణ కోసం తపనపడే పడే శారద రెండు రోజులుగా దులపని సోఫాలు హాయిగా చేరబడి తను తెచ్చిన సర్టిఫికెట్లను తనకొచ్చిన ప్రైజులను తాను గీసిన బొమ్మల్ని పిల్లలకు చూపిస్తుంది ఉత్సాహంగా చూశారు కదా విద్యార్థులు ఈ పాఠంలో శారద అనే ఆవిడ తన పేరును మర్చిపోయింది తర్వాత తన పేరు కోసం ఎంతో కష్టపడి మొత్తానికి ఎలా అయితే తన పేరును గుర్తు తెచ్చుకుంది ఈ విధంగా మనము ఈ పాఠంలో ఇల్లలకగానే అనే శీర్షికతో శారద అనే ఒక మహిళ యొక్క అంతరంగాన్ని తెలుసుకున్నాం మరొక వీడియోలో మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్